రాజమండ్రి రైల్వే స్టేషన్ సందర్శనార్థం డిఆర్ఎం గారు విజయవాడ డివిజన్కి సంబంధించి వారు, అదే విధంగా పెద్దలు బుచ్చేశ్వరులు గారు మరియు రామకృష్ణారెడ్డి గారు, మేమందరం కూడా ఇవాళ స్టేషన్ ని సందర్శించడం జరిగింది. ఇక్కడికి రాకముందు దగ్గర దగ్గర రెండు గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని, ఈ స్టేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వాటితో చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటుగా ఇద్దరు ముగ్గురు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వడం. మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు, మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ క్లోడింగ్ గురించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడైతే ప్రతి రోజు చూసినట్లయితే దగ్గర దగ్గర 32,000 నుండి 33,000 మంది స్టేషన్ కు వస్తున్నారు అనేటువంటి అంచనా. రాబోయే కాలంలో అంటే దగ్గర దగ్గర మనం ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 95,000 నుండి 100,000 వరకు కూడా ఈ స్టేషన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన సంకల్పం మా అందరికి ఎలా ఉందో అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి, డిఆర్ఎం గారు కూడా ఉన్నటువంటి సంకల్పం అది. ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు, పైన ఒక ప్లాజా ఉంటుంది, ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫిటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే 1 to 5 వరకు చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు, కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమం దగ్గర వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సిటీ అంతా కూడా అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది ఆల్రెడీ. అదే విధంగా దానికి ప్యారలల్ గా ఇంకా 2 రోడ్లు కూడా ఉన్నాయి. హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్ద విజయ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది, ఇక ముందు విస్తరణ కూడా ఇట్టే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు. కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా నేను అందరితోటి అధికారులతోటి డిఆర్ఎం గారితో చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి, నేను మా ఆఫీషియల్స్ కూడా చెప్తాను మీరందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏదో మీరు చూసినట్లయితే దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేద్దాం, మీరందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఓకే అంటే నేను దాన్ని ఓకే చేస్తాను ప్లాన్ అని చెప్పి వారు చెప్పారు. కనుక నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టిఆర్ఎం గారికి, అదే విధంగా వారి బృందానికి కూడా ఎవరైతే ఇక్కడికి అధికారులు వచ్చారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు, మాకున్న అనుమానాలు కూడా నేను నివృత్తి చేసుకున్నాను. కనుక ఒక మంచి వాతావరణంలో రాజమహేంద్రవరం అద్భుతమైనటువంటి ఒక స్టేషన్ గా డెవలప్ చేసేటువంటి అవకాశం పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిఆర్ఎం గారు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజమండ్రి డాక్టర్ రుగీశ్వరంజేశ్వరి, ఆనరబుల్ ఎమ్మెల్యే అనపర్తి, ఆనరబుల్ ఎమ్మెల్యే ఫర్ గివింగ్ అస్ వెరీ గుడ్ ఇన్సైట్స్ టుడే. టుడే వి డిస్కస్డ్ అబౌట్ ద రీడెవలప్మెంట్ ఆఫ్ రాజమండ్రి స్టేషన్స్ అండ్ వి హ్యాడ్ ఆల్రెడీ మేడ్ అ ప్లాన్ అండ్ వి గాట్ వెరీ గుడ్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. In fact, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We have been given assurances by Honorable MLA and the corporation that
some roads will be given in front of the east side. So based on that, we will further develop the east side. As the city is developing towards the east, so it is all the more necessary that the facilities are developed towards the eastern side of the Rajahmundry station. Today we discussed at length what kind of world-class facilities our Honorable Prime Minister Narendra Modi ji has conceived the idea of redevelopment of the stations and Amrit Bharat stations. And our Honorable Revenue Minister Sri Ashwini Vaishnavi is going on implementation of this station at a very fast pace. So, in view of that, డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎంబీ అధికారులని రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదనలు, ఎందుకంటే అప్పటికెప్పటికే కాన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు దాంట్లో దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్ లో ఇటీవల కాలంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కి అనేక రకాలైన ముడి సరుకులు దిగుమతి కావడం, ముఖ్యంగా బియ్యం అక్కడ నుంచి ఎగుమతి కావడం, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టి తీసుకెళ్ళారు. వారు రెండో ఫేజ్ లో అమృత్ పథకం రెండో ఫేజ్ లో తప్పనిసరిగా ఎక్కువ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకుని కేశవరం దగ్గర ఆర్ఓబి నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టి తీసుకెళ్లాం. వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎటు వచ్చి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ మాధురి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్ గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఇవన్నీ డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేసిన పురంధరేశ్వరి గారికి, పెద్దల బుచ్చి చౌదరి గారికి దానికోసం రోడ్డు వైడింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు. రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దానికి కూడా వాళ్ళు సుముఖారు రోడ్డు వైడింగ్ చేయాలి. ఇప్పుడు ప్రయాణం అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. మనం 100 ఫీట్ అలాగే ముక్కంపేట రోడ్డు వైడింగ్ చేసాం, ఇంకా వైడింగ్ చేయొచ్చు. మన ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ ఉంటుంది 80 ఫీట్ వైడింగ్ చేయాలి. 27లో వచ్చే పురుషులమాటికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశిత లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. అటు కార్పొరేషన్ ఇటు రైల్వే అధికారులు కంబైన్గా వెళ్ళాలి. కూడా ప్రధానమైన పురుషుల ఘాట్ దగ్గర స్థల వివరాలు కూడా వచ్చాయి గతం, వాటిని కూడా పరిష్కారం. ఎందుకంటే హైదరాబాద్ అది ఒక పుణ్యక్షేత్రంగా వచ్చింది కనుక దాని పేరు కూడా లక్నో ఉండేలాగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేలా కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాం. ప్రధానమైనది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంప్రూవ్మెంట్, అక్కడ ఏదైతే రైల్వే స్కూల్ మూసేశారు రోడ్డు షిఫ్ట్ చేయాలి, దానికి పక్కన అపార్ట్మెంట్ దగ్గర కొంత సైట్ తీసుకుని రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్చేస్తే కొత్త బిల్డింగ్ వస్తాయి. అలాగే ఒక సైట్ కూడా ఇచ్చారు, కొంత స్థలాన్ని ఇర్మార్క్ చేస్తున్నాం, భవనాలు ఎవరైనా వచ్చి పిపిపి పద్ధతిలో వస్తే అక్కడ బిల్డింగ్లు కట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అనుకూలంగా చేయాలి.